ఎవడైనా మంచిగా బ్రతక గోరాలనుకుంటే చెడ్డ మాటలు పలకకుండా నోటిని జాగ్రత్త. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, రెండవది కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునుము. ఏ మాటలంట? కపటపు మాటలు. కపటం అంటే హృదయము లోపల ఒకటి పెట్టుకుని పెదవులతో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి కపట స్వభావాన్ని, కపటపు హృదయాన్ని తీసేయాలి. కపటం ఉండకూడదు. ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడని బైబిల్ చెబుతుంది. అంటే లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడకూడదు. ఓపెన్గా నువ్వు ఏదైనా చెప్పాలనుకున్నావా, చెప్పేయాలి. మరి చాలామంది పెదవులతో ప్రేమగా మాట్లాడుతుంటారు, లోపల మాత్రం ఆక్రోషం పెట్టుకుని ఉంటారు, లోపల మాత్రం పగ పెంచుకొని ఉంటారు, లోపల మాత్రం ద్వేషాన్ని మన మీద పెంచుకొని ఉంటారు. అలాంటి కపట హృదయం గనక నువ్వు ఉంటే ఈ భూమి మీద నువ్వు మంచిగా బ్రతకలేవు. కాబట్టి కపట హృదయాన్ని వదిలిపెట్టండి, మంచి హృదయాన్ని మీరు కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మూడవది చూడండి, కీడు చేయుట మాని మేలు చేయాలి, సమాధానాన్ని వెదికి వెంటాడాలి. అప్పుడు యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది, ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవది ఏమంటున్నాడంటే ఎవరికి కీడు చేయకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:17 చెబుతుంది, యాకోబు రాసిన పత్రిక 4:17 చెబుతుంది, యోహాను రాసిన 3:11 చెబుతుంది. మరి ఇవన్నీ కూడా లేఖనాలు చెబుతున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. పేతురు రాసిన మొదటి పత్రిక 3:17, యాకోబు పత్రిక 4:17, యోహాను రాసిన 3:11 ఈ వచనాలన్నీ కూడా మీరు బైబిల్ను ధ్యానించినట్లయితే అక్కడ చెబుతున్నాడు మనం ఎవ్వరికి కీడు చేయకూడదు. మేలైనది చేయని ఎరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగును అని బైబిల్ చెబుతుంది. కాబట్టి కీడు చేయడం పాపం కాదు, మేలు చేయకపోయినా పాపం అంట. అందుకే కీడు కాదు చేయాల్సింది, మేలు చేయాలి. మరి కీడు ఎవరికైనా తలపెడుతున్నావా? ఎవరికైనా కీడు తలపెడుతున్నావా? నీ హృదయం కపట హృదయంతో నువ్వు కలిగి జీవిస్తున్నావా? అదేవిధంగా నీ నాలుకతో చెడ్డ మాటలు మాట్లాడుతున్నావా? అలా గనక నువ్వు జీవించినట్లయితే నువ్వు మంచి జీవితాన్ని జీవించాలి. కాబట్టి చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటపు మాటలు పలకకుండా నీ పెదవులను, కీడు చేయకుండా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని నువ్వు సంరక్షించుకోవాలంటే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభును ఫాలో కావాలి. ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన వాక్యాన్ని ఫాలో కావాలి. ఆయనను నువ్వు అనుసరించాలి, ఆయన రక్తంలో కడగబడాలి. ఇన్నిన్నాళ్ళు నువ్వు తెలుసో తెలియకో నీ నోటి మాటలు, నీ కపటపు హృదయము తెలుసో తెలియకో నలుగురికి కీడు చేసుకుంటూ గాయం చేసుకుంటూ వచ్చావేమో, ఈరోజైనా నీ మనసు మార్చుకొని వాక్యాలు విని పాపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి దేవుని దగ్గర గనక మొరపెట్టి యేసు ప్రభును నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే దేవుడు నీకు మంచి హృదయాన్ని, దేవుడు నీకు మంచి స్వభావాన్ని ఇచ్చి ఎవరికి కీడు చేయనీయకుండా అందరూ నీ వలన మేలు పొందుకునే విధంగా, నీవు అనేక దినాలు బ్రతికే విధంగా, ఇక్కడ పరలోకంలో ఆయనతో పాటు బ్రతికే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను తన రాజ్యానికి వారసునిగా చేస్తాడు. కాబట్టి మంచిగా బ్రతకాలనుకుంటే దేవుడు బైబిల్లో చెప్పిన ఈ మాటలను మీరు వినండి, ధ్యానించండి, ఆ మాటల ప్రకారం జీవించండి. మీకు మంచి దినములను దేవుడు అనుగ్రహించునుగాక.